తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను బహుజన రాజ్యాధికార యాత్రలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొమ్ముగూడెంలో ఉన్నాను. ఇప్పుడే మా కూలీ తల్లులు మా తూర్బాక గ్రామంలో ఈ తల్లులు ఈ అన్నలు వీళ్ళందరితో మరి బహుజన రాజ్యం గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మిథులారా, ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే మరి ముదోల్ నియోజకవర్గంలో ఉండే IIIT బాసరలో మన తెలంగాణకి తలమానికంగా ఉండే మరి విద్యాలయం విశ్వవిద్యాలయం IIIT బాసరలో 9000 మంది విద్యార్థులు వాళ్ళకున్న కనీసమైన సౌకర్యాలు వాళ్ళకు ఉండాల్సిన కనీసమైన సౌకర్యాలు లేవని చెప్పేసి వాళ్ళకు వైస్ ఛాన్సలర్ లేడని చెప్పేసి వాళ్ళ చదువులు బాగలేవని చెప్పేసి వాళ్ళకు ప్రొఫెసర్లు 169 మంది ఉండాల్సిన చోట కేవలం 15 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారని చెప్పేసి వాళ్ళు మళ్ళీ సమ్మె చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. నేను ఇంతకుముందే నేను ఒక 2 నెలల క్రితం బహుజన సమాజ్ పార్టీ తరఫున పోలీసు వాళ్ళు అడ్డగించిన మరి యజమాన్యం సహకరించకపోయినా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా నేను బాసర IIIT పోయి చూసిన తల్లిదండ్రులు దాదాపు 20 నుంచి 30 మంది తల్లిదండ్రులతో కలిసి పోయి చూసిన బాసరలో పరిస్థితి దయనీయంగా ఉంది. అమ్మాయిల టాయిలెట్లోకి కుక్కలు వస్తున్నాయి, అమ్మాయిలు కూర్చొని తినడానికి కూడా స్థలం లేదు, ఏసీలన్నీ కూడా పాడైపోయినాయి, ల్యాప్టాప్లు కూడా ఇవ్వడం లేదు, యూనిఫామ్ కూడా ఇవ్వడం లేదు, మొత్తం డైనింగ్ హాల్ చుట్టూ కూడా మొత్తం దుర్గంధంగా ఉంది, ప్లే గ్రౌండ్ లేదు. వైస్ ఛాన్సలర్ లేడు ఇంతవరకు బాసర IIIT 9000 మంది విద్యార్థులు ఇలాంటి పేద సామాజిక వర్గాల్లో పుట్టి మరి 10/10 మార్కులు తెచ్చుకొని రూరల్ ఏరియా నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ విద్యార్థులు అత్యంత టాలెంట్ ఉన్న విద్యార్థులందరూ కూడా బాసర IIIT పోయిండ్రు. కానీ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ కలిసి ఈ బిడ్డల జీవితాలను పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఈ 8 సంవత్సరాల్లో నుంచి ఒక్కసారి కూడా వైస్ ఛాన్సలర్ ఇవ్వలేదు, ఇంతవరకు అక్కడ ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ కూడా పోలేదు. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకే దయచేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బాసర విద్యార్థులు చేస్తున్న పోరాటానికి అన్ని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రుల సంఘాలు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్తూ అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఈ పోరాటానికి సంఘీభావంగా ఎంతటి త్యాగానికైనా సిద్ధమై మరి పోరాటం చేస్తామని చెప్తూ మరి బాసర IIIT రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తూ కేసీఆర్ను అర్జెంటుగా గద్దె తీస్తే తప్ప మన విద్యార్థుల జీవితాలు మన బాగుపడవని చెప్పేసి చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.